మార్షల్ ఆర్ట్స్ లో తెలంగాణ క్రీడాకారుడు వివేక్ తేజ అద్దరుగొడుతున్నాడు. గత కొన్నేళ్లుగా పతకాలు గెలుస్తున్న వివేక్ తేజ ఇండోనేషియా మలేషియా వేదికగా జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో సత్తా చాటాడు. వరుసగా రెండు టోర్నీలోనూ మెడల్స్ గెలిచాడు. ఇప్పటి వరకు కెరీర్ లో 26కు పైగా అంతర్జాతీయ మెడల్స్ సాధించిన వివేక్ తేజ 2020 ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే ప్రభుత్వం ఆర్థిక పరమైన ప్రోత్సాహం అందించాలని కోరాడు. అలాగే భవిష్యత్తులో అకాడమీ నెలకొల్పి ఛాంపియన్స్ ను తయారు చేస్తానని చెప్పాడు. మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో నేను ఇండోనేషియాలో జరిగిన దాంట్లో నేను బ్రోన్స్ మెడల్ విన్ అయ్యాను. అండ్ మలేషియాలో నాకు గోల్డ్ అండ్ బ్రోన్స్ మెడల్ విన్ అయ్యాను. అండ్ మలేషియా టోర్నమెంట్ లో లైక్ వచ్చేసి నా ఫస్ట్ అపోనెంట్ వచ్చేసి చైనా అనమాట. ఐ హోమ్ విత్ టెక్నికల్ నాకౌట్. అండ్ రిమైనింగ్ వచ్చేసి సింగపూర్ అండ్ శ్రీలంక వాళ్ళతో విన్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ దిస్ మై 18th ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఇప్పటికి 18 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 2020 టోక్యో ఒలింపిక్స్. రైట్ నా ఐ హావ్ షిఫ్టెడ్ ఇన్ టు బాక్సింగ్ అండ్ డెఫినెట్లీ నాకు ఉన్న ప్రీవియస్ మార్షల్ ఆర్ట్స్ హెల్ప్ ద్వారా నాకు ఏమంటారు ఇట్స్ ఈజీ ఫర్ మీ టు లెర్న్ బాక్సింగ్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ ప్రజెంట్ నేను చిరంజీవి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఏమాని చిరంజీవి గారు ఈజ్ అ నేషనల్ ఫార్మర్ చీఫ్ కోచ్. హీస్ అన్ ఎక్సలెంట్ గ్రేట్ కోచ్. తన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఐ విల్ ఆల్సో ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ బాక్సింగ్. డెఫినెట్లీ ఐ విల్ అండ్ ఐ విల్ విన్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. లైక్ నాకు పర్మనెంట్గా